మన పురాణాల్లో మన కోసం వివరించిన మరొక ధర్మ సందేహాన్ని తెలుసుకుందాం. బ్రాహ్మణునికి తాంబూలంలో దక్షిణ పెట్టి ఎందుకిస్తారు? మీరు అంటే మనం ధనం ఎలా సంపాదించామో ఎవరికి తెలియదు, అందుకే బ్రాహ్మణునికి తమలపాకులో దక్షిణ పెట్టి ఇమ్మంటారు. ఆ ధన సంపాదన తాలూకు పాపం వారికి అంటకూడదని ఈశ్వరుడు అంతటి వాడు భిక్షాన్ని శంఖంలో అడుగుతాడు. తను సృష్టించిన మనుషుల పాపాలని భరించే శక్తి ఆయనకి లేదని దాని అర్థం. తీర్థం కూడా శంఖంలో పోస్తేనే గాని తీర్థం కాదు. నీరు కూడా వారి చేతులు వీరి చేతులు తాకి ఆ పాపాలను అంటిపెట్టుకుని ఉంటుంది, అందుకే శంఖంతో తీర్థం ఇస్తారు. ఇదంతా చెప్పింది అలా అడుక్కోమని కాదు, తీర్థం అలా తీసుకోవాలని దాని అర్థం. ఇంకా మనం సంపాదించే ధనం శంఖంలో పోయకుండానే తీర్థమవ్వాలి, అప్పుడే ఆ ధనం మీకు మహాసౌఖ్యాలని అందజేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయాలని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.